హాయ్ గాయస్ వెల్కమ్ టు ఉదర్ ఛానల్ చూడండి చాలా మంది నాడు తాములపాకు నాడు తాములపాకు అంటారు కదా నేను చూసే లేదు చూడండి ఇది నాడు తాములపాకు అంటే చూడండి ఏ షేప్లో ఉంది చూడండి పొడుగ్గా ఉంటుంది ఆకు అనేది చూడండి ఇక్కడ ఏ షేప్ ఉంది చూడండి పొడుగ్గా ఉంది మీకు ఈ కారపాకు ఇది స్వీట్ ఆక్ అంటారు కారపాకు వేరేది ఉంటుంది కదా ఇవి నాడు తామలపాకు చూడండి ఒక్కొక్క కుండీలో ఐదు పది మొక్కలు నాటేసి ఉంటాయి ఇది పూణేలో దొరుకుతాయి మనకి పూణే నుంచి మనం తీసుకొచ్చామనమాట మీకు కార్పాక్ కూడా చూపిస్తాను చూడండి ది ఆక్కి ఆక్కి ఎంత తేడా ఉంటుంది ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి కార్పాకులు ఎంత పెద్దగా బలం ఉన్నాయి కదా నీళ్ళు ఆడిపోతున్నాయి ఎండకి ఇగో ఇవే ఎర్రకాడు ఉంటాయి కార్పాకులకి ఎర్రకాడు ఉంటుంది చూడండి ప్లస్ లవ్ షేప్ లాగా అందంగా ఉంటుంది ఆకు అనేది పొడుగ్గా ఉండదు లవ్ షేప్ లాగా అందంగా ఉంటుంది ఇలాగే గుర్తుపట్టాలి మనం అది ఇదిని మీకు ఇంకా తేడాలు ఉంటాయి నాకు తెలిసినవి నేను చెప్తున్నాను చూడండి మనం మొక్క కొనేటప్పుడు ఇలాంటి బలమైన మొక్క కొనుక్కున్నాం అనుకో బాగా అల్లుకుంటుంది మనం మొక్క కొనేటప్పుడు మంచిది కొనుక్కోవాలి అది మెయిన్ పాయింట్ ఏదో చిన్న చిన్నవి కొనేసామా పెట్టేసేమనేది కాదు మొక్క కొనేటప్పుడు ఒక రోజు లేట్ అయినా మంచి మొక్కలు కొనుక్కోండి చూడండి మా దగ్గర చిన్న చెన్నై కాకుండా ఈసారి పెద్ద పెద్దది తెచ్చాను పూణేలో మంచి తామలపాకలు దొరుకుతుంటాయి తక్కువ రేటుకి మా రాజమండ్రిలో కట్ట ఇలాంటి పెద్ద తాములపక్కలు కావాలన్నా దొరకవు రాజమండ్రి బెంగళూరులో కట్టని పూణెలోనే ఇలా కుండీలో తయారు చేస్తుంటారు తామలపాకుని ఇవి ఎండ తగిలి ప్లేస్ ప్లేస్లో బలే పెరుగుతుంటాయి బాగా ఎండకు తట్టుకో పొద్దున తొమ్మిది పదింటి దాకా తగిలిన పర్లేదు ఎండ ఎక్కువ తగలకూడదు మీకు ఈ వీడియోలో కడదాకా చూడండి తాములపాకు నాడు తాములపాకు తోట మీకు చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కడదాకా చూడండి మీకు తెలియని విషయాలు తెలుస్తుంటాయి ఇలా తోటలోనే పెరుగుతాయా మన కుండీల్లో కూడా పెరుగుతాయా ఇంత తోటలో ఇంత అందంగా వస్తే ఇవి నర్సరీలో ఎందుకు దొరకవు ఈ మొక్కలు బయట ఎందుకు అమ్మరు ఈ ఇలాంటి విషయాలన్నీ మీకు ఈ వీడియో కడదాకా చూడండి మీకు ప్రతి విషయం అంత క్లారిటీ చెప్తాను నేను ఇవి చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆకులు నాకే కొనాలనిపిస్తుంది చూడండి ఇగో పెద్ద పెద్ద చెట్లు కూడా ముందు చెట్లు పెంచేస్తారు అవి ఆ దాని కింద అనమాట మొదలు ఈ చెట్లని నాటి పెంచుతున్నారు ఇలా పెంచడం వల్ల వీటికి ఎండ తగలదు మొక్క అనేది చూడండి ఇది మే నెలా స్టార్టింగ్లో ఉంది ఈరోజు ఎంత ఏప్రిల్ ముప్పై ఇంకో రోజు పోతే మే నెల వచ్చేది అయినా సరే ఇంత ఎండలకు కూడా చూడండి ఇంత పచ్చగా ఉన్నాయంటే చెట్లు కారణం చెట్లు కింద పెంచడం అదొకటి ప్లస్ నేలలో ఉండడం అదొకటి ఈ చెట్టు లైఫ్ ఎన్ని రోజులు ఉంటుందని అడిగాను రెండు సంవత్సరాలు ఉంటుందమ్మా దీని లైఫ్ అని అన్నారు దీన్ని కొత్త మొక్కలు ఎలా తయారు చేస్తారో మీరు అని అడిగాను వాళ్ళు బలమైన కొమ్మలు కట్ చేసి మేము అమ్మా ఎప్పుడు పడితే అప్పుడు నాడితే ఇవి రావు ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెలలో మేము నాడుతాం వీటిని అప్పుడైతేనే వీటికి బాగా ఫాస్ట్గా బలంగా వస్తాయి చెట్లు అని చెప్పారనమాట చూడండి వీళ్ళు కిందకి వేలాడిపోయిన కొమ్మల్ని చూడండి ఎంత ఫాస్ట్గా కడుతున్నారంటే ఆ చిగురు చిగురికి చిన్న తాడు సప సఫసప కట్టేస్తున్నారు అలా కట్టడం వల్ల మొక్క ఆ చెట్టుకి ఇప్పుడు వీళ్ళు కడుతున్నారు కదా ఒక చెట్టుకి ఆ చెట్టుకి అంటుకుపోయి ఉంటుంది అది కూడా చూపిస్తాను చూడండి అది అంటికిపోయి ఆ కాడ బలమైన ఏరు వస్తుంది అసలు ఆ ఏరు ఆ చెట్టుకి అంటుకుపోతుంది ఆ చెట్టు నుంచి కూడా బాగా గ్రిప్పు దొరుకుతుంది అన్నమాట చెట్టుకి దానివల్ల చాలా ఫాస్ట్గా పెరిగిపోతుంది పై కంటని ఆ గ్రిప్పు కూడా మీకు చూపిస్తాను చూడండి చూడండి ఎంత ఈజీగా కింద నుంచి కింద నుంచి పైనుంచి మొత్తం ఎక్కడైతే కొమ్మలు వచ్చినా అంత కట్టేస్తున్నారు అన్నమాట ఇల్లు ఇలా కట్టడం వల్ల కొమ్మ అనేది చెట్టుకి అంటుకుపోయి బలంగా పెరుగుతుంది అంట చాలా పెద్ద రావడానికి ఇలా పెద్ద పెద్దగులు వస్తాయంట మాములుగా కిందకి ఏలాడుతుంటే బలం సరిపోదు అనమాట దానికి చెట్టుని అలా పట్టేసుకుంటుంది ఇది ఆ కాడ ఏర్లు వచ్చేస్తున్నాయి అనమాట ఇది మీరు ఎప్పుడైనా గమనించలేదు బుడుపు ఉంటుంది చూసారు ఆకు కాడ కొంచెం ఏర్లు కింద కనపడుతుంటాయి ఎంత అసలు చెట్టుకి ఎంత గట్టి పట్టేసుకుంటున్నాయో నేను చూపిస్తాను చూడండి చూడండి ఎంత ఫాస్ట్గా కడుతున్నారు వీళ్ళు ప్రతి చెట్లు ఇవన్నీ ఇంక వీళ్ళకి అదే పని అనమాట తాముల మీద బాగా ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి మీ మనం ఇంట్లో పెంచుకునేది దీది చాలా వేరే అనమాట ఆకు చూడండి అసలు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయంటే మా నా ఆర పెద్దగా ఉన్నాయి ఇది ఇంకా చిన్నకు ఇంకా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి చూడండి నా చేయ కనపడతలేదు అసలు ఎంత బలంగా వచ్చినాయి అంటే వీళ్ళ దగ్గర నాకే కొనేయాలనిపిస్తుంది ఈ మొక్కలన్నీ కొనేసి నా నర్సులు అమ్మేలే అన్నట్టుగా ఉంది చూడండి అసలు తోట అంటే ఎంత గ్రీనిష్గా మన ఇంట్లో ఇలా పెరగాలని ఎంత కోరిక ఉంటుంది మనకి ఇలాంటి మాకు ఎక్కడైనా ట్రై చేస్తే నాలుగు కొమ్మలు తీసుకెళ్ళి నాటేసుకోండి ఇవి ఎంత పెద్ద కుండీలు వేయాలి లేదా నేల వేయాలంట చిన్న చిన్న కవర్లు ఇవి నర్సులు ఎందుకు అమ్మరని అడిగాను ఇది కవర్లో పెట్టి అమ్మితే ఎక్కువ రోజులు బ్రతకదంట అందుకని ఇవి బయట నర్సుల్లో ఎక్కువ అమ్మరంట చూడండి ఎంత పచ్చగా ఉంది చూసారా మీరు పచ్చగాడ పచ్చగాడ అంటారు కదా చూడండి చెట్టుకి ఎంత గట్టిగా అంటిపోయిందంటే చూడండి నేను లాగుతున్నా రావట్లేదు అది చూడండి గట్టిగా లాగుతాను మీరు చూస్తారు కదా అసలు ఎంత గట్టిగా పట్టుకుందంటే రావట్లేదే చూడండి గట్టిగా లాగాను గట్టిగా లాగితేనేమో చూడండి ట్రై చేస్తున్నాను ఎంత గట్టిగా పడేసుకుందో నదిగో ఏరు ఏమో చిన్న ముక్క విరిగిపోయింది దానికి చెట్టుగా అంటికిపోయింది ఏరు ముక్క ఇదే ఇదో ఐస్కాంతం ఇనుపు అంటుకున్నట్టు అంటికిపోయింది అలా మొత్తం ఎక్కడ పడితే అక్కడ అంటికిపోయి ఆ బలం వల్ల అలా పెరిగిపోతుంది అనమాట చెట్టు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మన ఇంట్లో నాటినప్పుడు కూడా బలమైన కర్ర అయినా గుచ్చితే దానికి తోడు కట్టుకున్నాం అనుకో అలా అల్లుకునే ఇలా బలంగా పెరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట చూడండి పైన చెట్టు చెట్టు గాలి కట్ట ఉరకూడదని తోడిచ్చి కట్టినమాట పైన కింద నుంచి ఏమో ఈ తాములపొలు పైగా అల్లేస్తున్నారు ఆ చెట్లని ఏ ఎండ అస్సలు తగదనమాట ఈ తాములపొకలకి ఎందుకంటే పైన చెట్లు ఉంటాయి కాబట్టి చూడండి అందుకే ఎంత గ్రీనిష్గా ఎంత పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి అంటే మన ఇంట్లో ఇలా పెరగాలని ఎంత కోరిక ఉంటుంది మనకి చూడండి ఎంత కాడలు చూడండి పచ్చగా ఉన్నాయి కాడలు కాడలన్నీ చూడండి మొత్తం పచ్చనే ఇది మన మన నర్సులో అమ్మేది ఎర్రకాడ ఇది పచ్చకాడ అనమాట చాలామంది వందలో తొంభై మంది నాకు నాటు తమలబు కావాలి పెద్ద పెద్ద ఆకులు రావాలి చాలామంది నన్ను అడుగుతారు ఇవి నేను మన పూనా వెళ్ళినప్పుడు తెచ్చాను ఒక కుండీ వచ్చి ఐదు వందలు అనమాట ఒక కుండీలో పది మొక్కల దాకా ఉండి మధ్యలో మనీ ప్లాంట్ స్టిక్ ఒకటి ఉంటుంది దానికి అల్లిచ్చి అమ్ముతున్నారు పూనాలో మన నేను సరదాగా తెచ్చి అమ్మాను ఒక ఇరవై మొక్కలు తెచ్చాను మా నర్సరీకి టపటప సేల్ అయిపోయినాయి ఆ మొక్కను చూడగానే టపటప కొనేస్తున్నారు అసలు నేను ఐదు వందలు ఎట్టి తాములపాకు కొంటాను అనుకున్నాను తెచ్చిన వారం లేవు అసలు ఇరవై మొక్కలు తెచ్చిన తప్పని అయిపోయినాయి అలాగా చూడండి అసలు ఎంత బలంగా ఉందంటే కాడ అసలు మన దగ్గర పెరిగితేనే ఇలాగ ఎంత ఆనందం చూడండి నా వేలు అంత లావుగా ఉన్నట్టు ఉన్నాయి కాడ మళ్ళీ దానికి ఆ కాకని చిగురు ఎంత బలంగా వస్తుందంటే నిజంగా ఇలా పెరిగితే మన ఇంట్లో చెప్పలేని ఆనందం అనమాట మీరు నాడు తాములపాకు పెంచుకోండి ఈ వీలైనయితే నేల దొరికితే నేలలో వేసుకోండి లేదు మంచి పెద్ద లాంటి కుండలు వేసుకుంటే బాగా పెరుగుతాయి అనమాట ఇవి నల్ల మట్టి ఇసుక అవి రెండు కలిపేసుకుంటే బాగు మంచిదని చెప్పారనమాట వీళ్ళని అడిగితేనే ఎక్కువ రాళ్ళు మట్టి అలాంటి మట్టిలో సరిగ్గా రాదమ్మా ఎక్కువ ఎండ తగిలిన రాదు అలాగనే ఫుల్గా నీళ్ళలో పెట్టేసినా రాదు క్షమించాడు చల్ల గాలి తగులుతుండాలి ఈ చెట్టుకి అప్పుడే బాగా వస్తుంది బలంగా వస్తుందని చెప్పి ఎత్తున్నావు రైతు చూడండి ఎలా కట్టారు చూడండి అసలు చెట్టుకి అంటికిపోయేలా కట్టేసారు అన్నమాట వీళ్ళు చిగురు చిగురు కూడా కట్టేస్తున్నారు అనమాట ఇలా కట్టడం వల్ల మనకి బలంగా పెరుగుతుందమ్మా చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి సహకరిస్తుందమ్మ చెట్టుకి అడ్డుకునే ఉంటుంది అందుకే ఇంత పెద్ద ఆకులు వస్తాయని చెప్పారు అనమాట మన ఇంట్లో ఇలా ఈ నాటు మొక్కలు ఎక్కడైనా దొరికితే కొమ్మలు ట్రై చేయండి ఖచ్చితంగా బ్రతుకుతాయి అంటే కానీ ఎప్పుడు ఆగస్టు అక్టోబర్ నెలలో నాటుతాక ట్రై చేయండి మన ఇంట్లో తమలపాకు కూడా ఇలా కట్టండి అప్పుడు బాగా వస్తాయి